వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. ఇప్పటి వరకు మనం 10th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో యూనిట్ 1లోని యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్, ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో అ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అండ్ ఐ విల్ డూ ఇట్, ఈ పాఠ్యాంశాలకు సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్స్, ఇంపార్టెంట్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, దేర్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వంటివి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు యూనిట్ 1లోని వొకాబులరీ డిస్కస్ చేసుకుందాం. అయితే ఎప్పుడు మీకు ఇచ్చేటువంటి సూచన మళ్ళీ మరొకసారి ఇవ్వడం జరుగుతోంది, ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు ఈ యూనిట్లోని వొకాబులరీ పూర్తిగా అర్థమవుతుంది. చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఎగ్జామినేషన్స్లో చక్కటి పెర్ఫార్మెన్స్ మీరు ఎగ్జిబిట్ చేసే అవకాశం ఉంది. ఇక టెక్స్ట్ బుక్లోని పేజ్ నంబర్ 8లో ఇవ్వబడ్డ ఈ ఎక్సర్సైజ్ చూడండి ఒకసారి. లుక్ అట్ ద లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ గివెన్ బిలో ఇన్ ద బాక్స్, విచ్ ఆఫ్ దెమ్ డిస్క్రైబ్ నిక్ వీజిచ్, టిక్ దెమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కొన్ని గుడ్ క్వాలిటీస్, మరికొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఇచ్చారు. నిక్ కలిగి ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ని టిక్ చేయండి. ప్రతి వర్డ్కి ఎదురుగా ఇవ్వబడ్డ బాక్స్లో గుడ్ క్వాలిటీస్ని టిక్ చేయండి. ఫస్ట్ క్వాలిటీ పాజిటివ్, సో నిక్ పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు, పాజిటివ్ నేచర్ కలిగి ఉన్నాడు, సో గివ్ ద టిక్ మార్క్ టు పాజిటివ్. సెకండ్ వన్ కవార్డ్లీ, దీనికి టిక్ చేయబడలేదు, ఎందుకంటే కవార్డ్లీ అంటే పిరికితనం, నిక్లో పిరికితనం లేదు. నెక్స్ట్ వన్ యారోగెంట్, యారోగెంట్ అంటే అహంకారం, నిక్ అహంకారి కాదు కాబట్టి ఈ బాక్స్లో మనం టిక్ చేయలేదు. నెక్స్ట్ క్వాలిటీ నెగిటివ్, నెగిటివ్ ఈజ్ ఎ బ్యాడ్ క్వాలిటీ అండ్ నిక్ డస్ నాట్ పొసెస్ దిస్ బ్యాడ్ క్వాలిటీ, అందుకే టిక్ చేయలేదు. నెక్స్ట్ వన్ కరేజియస్, కరేజియస్ అంటే బ్రావరీ, ధైర్య సాహసాలు కలిగినటువంటి. నెక్స్ట్ వన్ సర్కాస్టిక్, సర్కాస్టిక్ అంటే వ్యంగ్యం, నిక్ ఈ యొక్క బ్యాడ్ క్వాలిటీని కలిగి ఉండలేదు కాబట్టి మనం ఈ బాక్స్లో టిక్ చేయలేదు. నెక్స్ట్ వర్డ్ చూడండి ఆప్టిమిస్టిక్, ఆప్టిమిస్టిక్ అంటే భవిష్యత్ పట్ల ఆశావహ దృక్పథం అన్నమాట, అంటే ఫ్యూచర్ అంతా మంచి జరుగుతుందనే ఒక ఆశావహ దృక్పథంతో మనం ఉండడాన్నే ఆప్టిమిస్టిక్ అంటాం, సో నిక్ ఈజ్ యాన్ ఆప్టిమిస్టిక్. నెక్స్ట్ వన్ రిలయబుల్, రిలయబుల్ అంటే నమ్మదగిన, సో నిక్ ఈ క్వాలిటీని కలిగి ఉన్నాడు కాబట్టి టిక్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ క్వారల్సమ్, దీనికి మనం టిక్ ఇవ్వలేదు, ఎందుకంటే క్వారల్సమ్ అంటే ఇతరులతో గొడవ పెట్టుకునే నేచర్ కలిగి ఉండడాన్ని క్వారల్సమ్ అంటారనమాట. నెక్స్ట్ వన్ పెసిమిస్టిక్, మనం పైన ఆప్టిమిస్టిక్ అనే వర్డ్ డిస్కస్ చేసుకున్నాం కదా, అంటే ఆశావహ దృక్పథం అని, దానికి పూర్తి వ్యతిరేక పదం పెసిమిస్టిక్, ఆపోజిట్ వర్డ్ అనమాట. పెసిమిస్టిక్ మీన్స్ నిరాశావాదం, మనం ఏ పని చేపట్టినా అందులో ఓటమి చెందుతామనే ఒక రకమైన నిరాశావాదాన్ని కలిగి ఉండడాన్నే పెసిమిస్టిక్ అంటారనమాట. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఆప్టిమిస్టిక్. నిక్ ఈ యొక్క లక్షణాన్ని కలిగి లేడు కాబట్టి మనం బాక్స్లో టిక్ను ఇవ్వలేదు. నెక్స్ట్ వన్ ఇండిపెండెంట్, ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా వ్యవహరించడం, తన పనులు తానే చేసుకోగలగడం. నిక్ ఎన్నో పనులు ఇండిపెండెంట్గా తనకు తానే చేసుకోగలుగుతున్నాడు కాబట్టి ఈ బాక్స్లో టిక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ రూడ్, రూడ్ అంటే హార్ష్, పరుషమైన మనస్తత్వం అనమాట. నిక్ ఈ మనస్తత్వాన్ని కలిగలేడు కాబట్టి మనం టిక్ ఇవ్వలేదు. నెక్స్ట్ వన్ జనరస్, జనరస్ అంటే కైండ్నెస్, ఇతరుల పట్ల దయ కలిగి ఉండడం, సో నిక్ ఈ రకమైన గుడ్ క్వాలిటీ కలిగి ఉన్నాడు కాబట్టి మనం జనరస్ అనే వర్డ్కి టిక్ ఇవ్వడం జరిగింది. డిపెండెంట్ ఈజ్ అన్ ఆపోజిట్ ఆఫ్ ఇండిపెండెంట్, డిపెండెంట్ అనేది ఇండిపెండెంట్ అనే పదానికి వ్యతిరేక పదం అనమాట. డిపెండెంట్ అంటే ఇతరుల మీద ఆధారపడి ఉండడం, నిక్కు ఇతరుల మీద అంతగా ఆధారపడి ఉండకుండా తన పనులు తానే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాడు కాబట్టి మనం దీనికి టిక్ ఇవ్వలేదు. నెక్స్ట్ వన్ క్రియేటివ్, క్రియేటివ్ అంటే విభిన్నంగా క్రొత్త విషయాలన్నీ కూడా ఆలోచించగలగడం, నిక్లో క్రియేటివ్ స్కిల్స్ చాలా ఉన్నాయి కాబట్టి క్రియేటివ్ ఎదురుగుండా ఉన్నటువంటి బాక్స్లో టిక్ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వర్డ్ నెర్వస్, నెర్వస్ అంటే రిలేటెడ్ టు నెర్వ్స్, అంటే ఒక విధమైన ఆందోళన కలిగి ఉండడాన్ని నెర్వస్నెస్ అంటారు, సో నిక్ ఈ మనస్తత్వాన్ని కలిగి లేడు కాబట్టి మనం ఈ పదానికి టిక్ పెట్టడం జరగలేదు. ఇక నెక్స్ట్ వర్డ్ ఒబీడియంట్, ఒబీడియంట్ అంటే వినయం, వినయ విధేయతలను కలిగి ఉండడానే ఒబీడియంట్ అంటాం, సో ఈ పదానికి మనం టిక్ ఇవ్వడం జరుగుతోంది. నెక్స్ట్ వన్ స్టబన్, స్టబన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మొంకుపట్టు అనమాట, అంటే హ్యావింగ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ నాట్ టు చేంజ్ వన్స్ యాటిట్యూడ్, ఒకరి మనస్తత్వాన్ని ఆలోచన విధానాన్ని మార్చుకునడానికి ఇష్టపడకపోవడాన్నే స్టబన్ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ కాన్ఫిడెంట్, నిక్లో ఈ లక్షణం కలిగి ఉంది కాబట్టి టిక్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ట్రస్టింగ్, ట్రస్టింగ్ అంటే ఎదుటి వారిని నమ్మడం, నిక్లో ఈ గుణం ఉంది కాబట్టి ఈ క్వాలిటీని మనం టిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ లేజీ, లేజీ అంటే బద్ధకం, నిక్లో ఈ బ్యాడ్ క్వాలిటీ ఏ కోసైనా లేదు కాబట్టి మనం టిక్ ఇవ్వడం జరగలేదు.
నెక్స్ట్ వన్ స్మార్ట్. స్మార్ట్ అంటే సమయ స్ఫూర్తి అన్నమాట, క్విక్ విటెడ్నెస్. నీకులో ఈ క్వాలిటీ మెండుగా ఉంది కాబట్టి మనం టిక్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వ్యాలియంట్. వ్యాలియంట్ మీన్స్ హ్యావింగ్ బ్రేవరీ, అంటే ధైర్య సాహసాలు కలిగి ఉండడాన్ని వ్యాలియంట్ అంటాం. నీకు గొప్ప వ్యాలియంట్, సో గివ్ ద టిక్ మార్క్ టు వ్యాలియంట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ పంపస్. పంపస్ అంటే సెల్ఫ్ ఇంపార్టెంట్ యాటిట్యూడ్ కలిగి ఉండడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే కొద్దిగా గర్వం కలిగి ఉండడం, తను ఆలోచించే విషయాలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం. నీకులో ఈ క్వాలిటీ లేదు కాబట్టి మనం టిక్ ఇవ్వలేదు. నెక్స్ట్ వర్డ్ సోషబుల్. సోషబుల్ అంటే సోషల్గా ఫ్రెండ్లీగా ఇతరులతో మూవ్ అవ్వడం. నిక్ ఈ క్వాలిటీని కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఈ క్వాలిటీని టిక్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వర్డ్ సెల్ఫ్ సెంటర్డ్, అంటే ఇగోయిస్టిక్ యాటిట్యూడ్, స్వార్థపరమైన మనస్తత్వం. నిక్లో ఈ క్వాలిటీ లేదు కాబట్టి మనం టిక్ మార్క్ ఇవ్వడం జరగలేదు. అండ్ ద లాస్ట్ వర్డ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ లెవెల్ హెడెడ్. లెవెల్ హెడెడ్ మీన్స్ సెన్సిబుల్, అంటే తెలివితేటలుగా ఆలోచించగలగడం. సో నిక్కి ఈ లక్షణం పుష్కలంగా ఉంది కాబట్టి దీనికి టిక్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవ్వబడ్డ మరొక ఎక్సర్సైజ్ని పరిశీలించండి. ఇందులో కొన్ని యాట్రిబ్యూట్స్ ఇవ్వబడ్డాయి, అంటే నిక్కు సంబంధించి కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఇవ్వబడ్డాయి. ఆ యాట్రిబ్యూట్స్కి సంబంధించినటువంటి సెంటెన్సెస్ మీకు ఇవ్వబడ్డ రీడింగ్ టెక్స్ట్లోంచి ఇక్కడ వ్రాయవలసి ఉంటుంది. హియర్ ఈజ్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ డన్ ఫర్ యూ. ఫస్ట్ వన్ చూడండి, పాజిటివ్. దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి సెంటెన్సెస్ని చదువుదాం. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ డిజబిలిటీ హీ హ్యాస్ బికమ్ గ్రేట్. సో నిక్కుకు అంగవైకల్యం ఉన్నప్పటికీ అతడు చాలా గొప్పవాడయ్యాడు, అంటే అతడిలో పాజిటివ్ నేచర్ ఉంది కాబట్టే ఇది సాధించగలిగాడు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా. యాట్రిబ్యూట్ ఆప్టిమిస్టిక్. నిక్ ఈజ్ హోప్ఫుల్ అబౌట్ ద ఫ్యూచర్. నిక్ తన ఫ్యూచర్ పట్ల ఆశావహ దృక్పథంతో ఉంటాడు. నెక్స్ట్ వన్ జెనరస్. జెనరస్ మీన్స్ కైండ్నెస్. నిక్ ఈజ్ రెడీ టు గివ్ హోప్ టు అదర్స్. నిక్కు ఇతరుల్లో ఆశని చిగురింపజేస్తాడు. నెక్స్ట్ వన్ కాన్ఫిడెంట్. నిక్ ఈజ్ అవేర్ ఆఫ్ హిస్ క్యాపబిలిటీస్. నిక్కు తన బలం ఏంటో తెలుసు. నెక్స్ట్ వన్ సోషబుల్. నిక్ లవ్స్ టు స్పెండ్ హిస్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. నిక్ తన ఫ్రెండ్స్తో బంధువులతో గడపడానికి ఎక్కువ ఇష్టపడతాడు. నెక్స్ట్ వర్డ్ కరేజియస్. నిక్ షోస్ హిస్ బ్రావరీ ఇన్ డిస్ప్లేయింగ్ హిస్ స్కిల్స్ ఇన్ మల్టిపుల్ ఫీల్డ్స్. నిక్కు వివిధ రంగాల్లో తన ప్రజ్ఞాపాఠవాలను అత్యంత ధైర్య సాహసాలతో చూపించగలిగాడు. నెక్స్ట్ వర్డ్ రిలయబుల్. రిలయబుల్ అంటే నమ్మదగిన. నిక్ ఈజ్ ట్రస్ట్ వర్తి. నిక్కు నమ్మదగ్గ మనిషి. నెక్స్ట్ వర్డ్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే ఎవరిపైనా ఆధారపడి ఉండకపోవడం. నిక్ పెర్ఫార్మ్స్ మినీ యాక్టివిటీస్ ఇండిపెండెంట్లీ. సో నిక్ ఎన్నో పనులు తనకు తానే చేసుకోగలుగుతున్నాడు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఒబీడియంట్, వినయం. నిక్ ఓబేస్ ద అడ్వైస్ ఆఫ్ హిస్ పేరెంట్స్. నిక్ తన తల్లిదండ్రులు ఇచ్చే సలహాన్ని స్వీకరిస్తాడు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ట్రస్టింగ్. నిక్ బిలీవ్స్ హిస్ ఫెలోమెన్ ఆర్ గుడ్. నిక్ తన తోటి మనుషులందరూ కూడా మంచివారని చెప్పి భావిస్తూ ఉంటాడు, వారిని నమ్ముతాడు. హియర్ ఈజ్ ఎట్ అనదర్ ఎక్సర్సైజ్ ఫర్ యూ. గివెన్ బిలో ఆర్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్ ద పాజిటివ్ ఆర్ నెగటివ్ యాటిట్యూడ్ ఆఫ్ అ పర్సన్. డిస్కస్ దెమ్ విత్ యువర్ పార్ట్నర్ అండ్ పుట్ అ టిక్ మార్క్ అగెనెస్ట్ ద పాజిటివ్ క్వాలిటీస్ అండ్ అ క్రాస్ అగెనెస్ట్ ద నెగటివ్ క్వాలిటీస్. ఇక్కడ కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ అండ్ నెగటివ్ క్వాలిటీస్ ఇవ్వబడ్డాయి. పాజిటివ్ క్వాలిటీస్ని టిక్ చేయండి, నెగటివ్ క్వాలిటీస్కి క్రాస్ మార్క్ పెట్టండి. ఫస్ట్ వన్ ఈస్ హియర్ సలెన్. సలెన్ మీన్స్ బ్యాడ్ టెంపర్డ్ ఆర్ డిప్రెసివ్ మూడ్, విచారగ్రస్తుడైనటువంటి. సో దిస్ ఈజ్ ఎ బ్యాడ్ క్వాలిటీ. నెక్స్ట్ వన్ ఇమాజినేటివ్. ఇమాజినేటివ్ అంటే ఊహాశక్తి కలిగి ఉండడం. ఇది పాజిటివ్ క్వాలిటీ, పుట్ ద టిక్ మార్క్. నెక్స్ట్ వన్ స్లోవెన్లీ. స్లోవెన్లీ అంటే అన్టైడీ, అంటే డర్టీ. సో ఇది బ్యాడ్ క్వాలిటీ కదా, పుట్ ద క్రాస్ మార్క్. నెక్స్ట్ వన్ ఈజ్ స్నీకీ. స్నీకీ అంటే డిజానెస్ట్, నిజాయితీగా ఉండలేకపోవడం. దిస్ ఈజ్ అ నెగటివ్ క్వాలిటీ, పుట్ ద క్రాస్ మార్క్. నెక్స్ట్ వర్డ్ అబ్జర్వెంట్. అబ్జర్వెంట్ అంటే అబ్జర్వేషన్ స్కిల్స్ కలిగి ఉండడం. దిస్ ఈజ్ అ గుడ్ క్వాలిటీ, సో పుట్ ద టిక్ మార్క్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ అబ్నాక్సస్. అబ్నాక్సస్ అంటే అన్ప్లెజెంట్ అండ్ డర్టీ. సో దిస్ ఈజ్ అ నెగటివ్ క్వాలిటీ, పుట్ ద క్రాస్ మార్క్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఎగ్జూబరెంట్. ఎగ్జూబరెంట్ మీన్స్ హ్యాపీనెస్. సో దిస్ ఈజ్ అ పాజిటివ్ క్వాలిటీ, గివ్ ద టిక్ మార్క్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంతూజియాస్టిక్. ఎంతూజియాస్టిక్ అంటే ఉత్సాహం కలిగి ఉండడం, అ పాజిటివ్ క్వాలిటీ, గివ్ ద టిక్ మార్క్. నెక్స్ట్ వన్ ఈజ్ స్టింజీ. స్టింజీ అంటే అన్జెనరస్, దయ లేకపోవడం, కైండ్నెస్ లేకపోవడం. దిస్ ఈజ్ అ నెగటివ్ క్వాలిటీ, పుట్ ద క్రాస్ మార్క్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ బాసీ. బాసీ మీన్స్ ఇతరులపై అధికారం చలాయించడం.
ఇది నెగిటివ్ క్వాలిటీ. సో క్రాస్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ అవుట్ గోయింగ్. అవుట్ గోయింగ్ మీన్స్ ఫ్రెండ్లీ నేచర్. దిస్ ఈజ్ అ పాజిటివ్ క్వాలిటీ. గివ్ ద టిక్ మార్క్. నెక్స్ట్ వన్ ఈజ్ ఐడియలిస్టిక్. ఐడియలిస్టిక్ మీన్స్ ఆదర్శవంతంగా ఉండడం. సో దిస్ ఈజ్ ఆల్సో అ పాజిటివ్ క్వాలిటీ. గివ్ ద టిక్ మార్క్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ కాషస్. కాషస్ అంటే జాగ్రత్తగా ఉండడం, కేర్ఫుల్గా ఉండడం. సో దిస్ ఈజ్ ఆల్సో అ పాజిటివ్ క్వాలిటీ. గివ్ ద టిక్ మార్క్. నెక్స్ట్ వన్ ఈజ్ హాటీ. హాటీ అంటే యారగెన్స్ అనమాట, అహంకారంతో ఉండడం. దిస్ ఈజ్ అ నెగిటివ్ క్వాలిటీ. సో పుట్ ద క్రాస్ మార్క్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫబుల్. ఎఫబుల్ మీన్స్ గుడ్ నేచర్డ్ ఆర్ ఫ్రెండ్లీ. ఇది పాజిటివ్ క్వాలిటీ కాబట్టి మనం టిక్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ అగ్రెసివ్. అగ్రెసివ్ మీన్స్ రెడీ టు అటాక్, కొద్దిగా దురుసుగా ఉండేటువంటి మనస్తత్వం. ఇది నెగిటివ్ క్వాలిటీ కాబట్టి దీనికి క్రాస్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఇంట్రిపీడ్. ఇంట్రిపీడ్ మీన్స్ ఫియర్లెస్నెస్, అంటే భయం లేకపోవడం. ఇది పాజిటివ్ క్వాలిటీ కాబట్టి టిక్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వర్డ్ లాజికల్. లాజికల్ అంటే రీజనింగ్ అనమాట, రీజనింగ్ స్కిల్స్ కలిగి ఉండడం. కాబట్టి ఇది పాజిటివ్ క్వాలిటీయే కాబట్టి దీనికి టిక్ మార్క్ ఇద్దాం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ కాంపిటేటివ్. కాంపిటేటివ్ అంటే పోటీతత్వం కలిగి ఉండడం. మనం పోటీతత్వం కలిగి ఉన్నప్పుడే ముందుకు దూసుకుపోగలం కాబట్టి ఇది పాజిటివ్ క్వాలిటీ. అందుకే దీనికి టిక్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ మెలీషియస్. మెలీషియస్ మీన్స్ హార్మ్ఫుల్ నేచర్ అనమాట, ఇతరులకి చెడు చేసే మనస్తత్వం. ఇది నెగిటివ్ క్వాలిటీ కాబట్టి క్రాస్ మార్క్ ఇచ్చాం. నెక్స్ట్ వన్ ఈజ్ మీన్. మీన్ మీన్స్ అన్కైండ్, దయ లేకపోవడం. ఇది నెగిటివ్ క్వాలిటీ కాబట్టి క్రాస్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫినికీ. ఫినికీ మీన్స్ ఓవర్ పర్టిక్యులర్, ఓవర్ అటెంటివ్. ఒక విషయం పట్ల ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ అటెన్షన్ కలిగి ఉండడం. ఇది నెగిటివ్ క్వాలిటీలోకి వస్తుంది ఫినికీ అనేది. సో దీనికి క్రాస్ మార్క్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మెటిక్యులస్. మెటిక్యులస్ మీన్స్ కేర్ఫుల్. కేర్ఫుల్ అంటే జాగ్రత్త కలిగి ఉండడం. మెటిక్యులస్ అంటే జాగ్రత్తగా ఉండడం. దిస్ ఈజ్ అ గుడ్ క్వాలిటీ, పాజిటివ్ క్వాలిటీ. సో యూ షుడ్ గివ్ టిక్ మార్క్ టు దిస్ వర్డ్. అండ్ ద లాస్ట్ వర్డ్ ఈజ్ కల్చర్డ్. కల్చర్ మీన్స్ సివిలైజ్డ్, నాగరికంగా ఉండడం. ఇది పాజిటివ్ క్వాలిటీలోకి వస్తుంది కాబట్టి టిక్ మార్క్ ఇవ్వడం జరిగింది. లుక్ అట్ హియర్, దిస్ ఈజ్ ఎట్ అనదర్ ఎక్సర్సైజ్. టిక్ ద వర్డ్ ఆర్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ నియరెస్ట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ అండర్లైన్ ఇన్ ఈచ్ సెంటెన్స్ గివెన్ బిలో. అంటే క్రింద ఇవ్వబడ్డ ప్రతి వాక్యంలోనూ కూడా ఒక పదం అండర్లైన్ చేయబడి ఉంటుంది. ఆ అండర్లైన్ చేయబడ్డ పదానికి నియరెస్ట్ మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్ క్రింద మల్టిపుల్ చాయిస్లో ఇవ్వడం జరుగుతుంది. అందులో రైట్ ఆన్సర్ని మీరు టిక్ చేయవలసి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అండర్లైన్ చేయబడ్డ వర్డ్కి సినానిమ్ని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఫస్ట్ వన్, వాటర్ స్పోర్ట్స్ ఆరెంట్ నిక్స్ ఓన్లీ థింగ్. హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ అ క్లబ్ టక్ట్ అండర్ హిస్ చీన్. ఇక్కడ చూడండి, టక్ట్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. దీనికి నియరెస్ట్ మీనింగ్ ఇచ్చేటువంటి వర్డ్ క్రింద ఇవ్వబడ్డ ఫోర్ వర్డ్స్లో ఏది? కెప్ట్ అనే పదానికి మనం టిక్ చేసాం. కెప్ట్ అంటే ఉంచుట. నిక్ గోల్ఫ్ ఆడేటప్పుడు క్లబ్ను తన గడ్డం క్రిందగా అమర్చుకోవడం జరిగేదనమాట. సో టక్ట్ మీన్స్ కెప్ట్. సెకండ్ సెంటెన్స్, హిజ్ డిస్ట్రాక్ట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. ఇక్కడ చూడండి, డిస్ట్రాక్ట్ అనే పదం అండర్లైన్ చేయబడింది. డిస్ట్రాక్ట్ మీన్స్ యాంగ్జియస్. ఆ కుర్రవాడికి 4 months ఏజ్ వచ్చేంత వరకు విచారగ్రస్తురాలైన ఆ తల్లి అతన్ని చేరదీయలేదు. ఇక్కడ విచారగ్రస్తురాలైన అంటే డిస్ట్రాక్ట్ అనమాట. దానికి రిలవెంట్ మీనింగ్ యాంగ్జియస్. సో ద ఆన్సర్ ఈస్ డి. థర్డ్ సెంటెన్స్ ఈస్ హియర్, డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బులీయింగ్ హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ ఆన్ నిక్స్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. నిక్ను అవమానించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ స్కూల్లోనే నిక్ను జాయిన్ చేయాలని నిక్ పేరెంట్స్ అనుకున్నారు. ఇక్కడ బులీయింగ్ అంటే హ్యూమిలియేషన్, అంటే అవమానించడం లేదా వెటకారం చేయడం. ఫోర్త్ సెంటెన్స్, నిక్ హూ వాజ్ టీచ్డ్ అండ్ బులీడ్ హ్యాడ్ యాన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ అండ్ ఎ టీమ్ ఆఫ్ క్యారర్స్ టు హెల్ప్ హిమ్. ఇక్కడ చూడండి, మొబిలిటీ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. మొబిలిటీ మీన్స్ మూవ్మెంట్. ఆన్సర్ బి, నిక్ ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్లో కూర్చుని ముందుకు మూవ్ అయ్యేవాడనమాట. నెక్స్ట్ సెంటెన్స్, నిక్ మేనేజ్ టు పుల్ త్రూ టు బికమ్ యాన్ ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ఫర్ ట్రయాంఫ్ ఓవర్ యాడ్వర్సిటీ. చూడండి, ఇక్కడ యాడ్వర్సిటీ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. యాడ్వర్సిటీ అంటే డిఫికల్టీస్, కష్టాలన్నమాట. సో డిఫికల్టీస్, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్, ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్. ఇక్కడ కన్విక్షన్స్ అనే వర్డ్ అండర్లైన్ చేయబడింది. కన్విక్షన్స్ మీన్స్ బిలీవ్స్, నమ్మకాలు. ద ఆన్సర్ ఈస్ సి. లుక్ అట్ ద లాస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ ద వొకాబులరీ రిపోర్ట్ ఆఫ్ యూనిట్ 1. రీడ్ ద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్స్ అబౌట్ పర్సన్స్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ దట్ మ్యాచ్ విత్ దీస్ డిస్క్రిప్షన్స్. ఈ క్రింద మీకు 10 పదాలు ఇవ్వబడ్డాయి.
ఈ 10 వర్డ్స్ని వాటి క్రింద ఇవ్వబడ్డ 10 సెంటెన్సెస్లోని బ్లాంక్స్లో మ్యాచ్ అయ్యేలాగా ఫిల్ చేయాలి. లెట్ అస్ టేక్ ఏ లుక్ అట్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. అశోక్ ఈజ్ అ వెరీ అన్ప్లెజెంట్ అండ్ రూడ్ ఫెలో. ఐ డోంట్ టాక్ టు హిమ్, హీ ఈజ్ బూరిష్. సో ఇక్కడ అన్ప్లెజెంట్ అండ్ రూడ్ అనే వర్డ్స్కి మ్యాచ్ అయ్యేటువంటి పైన ఇవ్వబడ్డ వర్డ్ ఏంటంటే బూరిష్. బూరిష్ మీన్స్ అన్ప్లెజెంట్ అండ్ రూడ్. సెకండ్ సెంటెన్స్, శ్రీను ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎలిగెంట్ అండ్ పొలైట్, బట్ సమ్టైమ్స్ హీ డస్ నాట్ ఏపియర్ టు బి సిన్సియర్, హీ ఈజ్ స్వాఫ్. ఇక్కడ మనం వెరీ కాన్ఫిడెంట్, ఎలిగెంట్ అండ్ పొలైట్ అనే వర్డ్స్కి మ్యాచ్ అయ్యేటువంటి వర్డ్ని సెర్చ్ చేయాలి. ఇప్పుడు మనకి రైట్ ఆన్సర్ ఏమొచ్చింది? స్వాఫ్, SUAVE, స్వాఫ్. లుక్ అట్ ద థర్డ్ సెంటెన్స్, సుజాత ఈజ్ క్వైట్ అండ్ కామ్. షీ డజంట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్, షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. సో షీఈస్ యాన్ ఇంట్రవర్ట్. ఇక్కడ ఇంట్రవర్ట్ అంటే క్వైట్ అండ్ కామ్, డజంట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్. ఈ మీనింగ్స్కి మ్యాచ్ అయ్యేటువంటి పైన ఇవ్వబడ్డ పదం ఇంట్రవర్ట్ అనమాట. ఇంట్రవర్ట్ అంటే క్వైట్ అండ్ కామ్, వన్ హూ డజంట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్. ఫోర్త్ సెంటెన్స్, రమేష్ ఈజ్ వెరీ సెన్సిటివ్, హీ ఆల్వేస్ షోస్ సింపతి ఫర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్, హీ ఈజ్ కంపాషనేట్. సో కంపాషనేట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫోర్త్ సెంటెన్స్. సింపతి ఫర్ పీపుల్ అనేటువంటి కన్స్ట్రక్షన్స్కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యేటువంటి వర్డ్ కంపాషనేట్. ఫిఫ్త్ సెంటెన్స్, మై నైబర్ ఈజ్ సచ్ ఎ పర్సన్ దట్ హీ హ్యాస్ అ ఫీలింగ్ ఆఫ్ హ్యాట్రెడ్ ఫర్ అదర్స్, హీ డిజైర్స్ టు హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, హీ ఈజ్ మలీషియస్. ఇతరులకి అపకారం చేయాలనుకునే మనస్తత్వాన్ని మలీషియస్ అంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి మీనింగ్ ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ హ్యాట్రెడ్ ఫర్ అదర్స్ అండ్ డిజైర్స్ టు హర్ట్ అదర్స్ ఫీలింగ్స్, ఇతరుల మనోభావాలని గాయపరచాలనే ఫీలింగ్స్ కలిగి ఉండడాన్ని మలీషియస్ నేచర్ అంటాం. సో మలీషియస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హియర్. సిక్స్త్ వన్, మై ఫాదర్ పేస్ కేర్ఫుల్ అటెన్షన్ టు ఎవ్రీ డీటెయిల్, హీ మేక్స్ థరో ప్లానింగ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హోమ్, హీ ఈజ్ మెటిక్యులస్. చూడండి, ఇక్కడ మెటిక్యులస్ అనేది రైట్ ఆన్సర్గా ఇవ్వబడింది. ఏ మీనింగ్కి ఈ పదం రైట్ ఆన్సర్గా ఇవ్వబడిందంటే థరో ప్లానింగ్ ఫర్ ఎవ్రీథింగ్, దీనినే మనం సింపుల్గా మెటిక్యులస్ అంటామన్నమాట. నెక్స్ట్ వన్, ప్రేమ్ ఈజ్ యాన్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ పర్సన్, హీ ఆల్వేస్ ట్రైస్ టు అఫెండ్ పీపుల్, హీ ఈజ్ ఒబ్నాక్సస్. ఒబ్నాక్సస్ అంటే ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్. ఎయిత్ వన్, మై మదర్ ఈజ్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్, షీ డజంట్ గెట్ ఎగ్జైటెడ్ ఆర్ ఇరిటేటెడ్ ఈజీలీ, షీ ఈజ్ ప్లాసిడ్. ఇక్కడ ప్లాసిడ్ అంటే మీనింగ్ ఏమిచ్చారంటే వెరీ కామ్ అండ్ పీస్ఫుల్ అండ్ వన్ హూ డజంట్ గెట్ ఎగ్జైటెడ్ ఆర్ ఇరిటేటెడ్ ఈజీలీ. ఈ మీనింగ్కి మ్యాచ్ అయ్యేటువంటి వర్డ్ ప్లాసిడ్. నైన్త్ వన్, రాహుల్ ఈజ్ అ వెరీ లైవ్లీ అండ్ కాన్ఫిడెంట్ పర్సన్, హీ ఎంజాయ్స్ బీయింగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, హీఈస్ యాన్ ఎక్స్ట్రావర్ట్. సో నైన్త్ ఆన్సర్ ఇస్ ఎక్స్ట్రావర్ట్. ఎక్స్ట్రావర్ట్ అనే పదానికి స్టేట్మెంట్లో ఇవ్వబడ్డటువంటి మీనింగ్ ఏమిటంటే వెరీ లైవ్లీ అండ్ కాన్ఫిడెంట్ అండ్ ఎంజాయ్ బీయింగ్ విత్ ఫ్రెండ్స్. సో వీరిని ఎక్స్ట్రావర్ట్స్ అంటాం. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ ఈస్ హియర్, శ్రీధర్ ఈజ్ ఆల్వేస్ అఫ్రైడ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ద క్లాస్, హీఈస్ టిమిడ్. చూడండి, టిమిడ్ అనే వర్డ్ ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. సో దీని మీనింగ్ ఏమిటంటే అఫ్రైడ్ ఆఫ్, గెటింగ్ ఫియర్నెస్, గెటింగ్ స్కేర్డ్ ఆఫ్ సంథింగ్. సో ద పర్సన్ హ్యావింగ్ దీస్ క్వాలిటీస్ ఇస్ కాల్డ్ టిమిడ్. డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.